ఇప్పుడు వారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చినారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత బట్టి గారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత వారికి అవకాశం ఇచ్చి పద్దుల మీద మాట్లాడమంటే ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి నేను ఎట్లాగో కాంట్రాక్టర్ని కాబట్టి నేను కాంట్రాక్టే మాట్లాడతానంటే ఇక్కడ కాదు కదా అధ్యక్ష, బయట మాట్లాడుకోవచ్చు, బయట మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామాలలో కూడా అధ్యక్ష కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అధ్యక్ష మీరు కూడా ఈ శాసనసభలో గడిచిన 40 సంవత్సరాల నుంచి చూడరు అధ్యక్ష, ఎప్పుడు కూడా చరిత్రలో 5 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర లేదు. రెండోది ఆ డబ్బులతోని మీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు పట్టణ ప్రగతి అనే కార్యక్రమంలో అన్ని కాన్స్టిట్యున్సీలలో డెవలప్మెంట్ జరుగుతుంది. వారే చెప్పారు వైకుంఠ ధామాలు కావచ్చు, హరితారం కావచ్చు, ఒక్కో ట్రాక్టర్ పెట్టారు ప్రతి గ్రామానికి అని వారే చెప్పారు. పక్కన శ్రీధర్ బాబు గారు లేచి జిల్లా మంత్రి గారు ఆ కాన్స్టిట్యున్సీలని నిర్లక్ష్యం చేసేసి ప్రతిపక్షాలకు అసలు అవకాశమే లేకుండా వాళ్ళకు ఒక రూపాయి ఇస్తలేరని వారు మాట్లాడతారు. ఇది బాధ్యత రహితం కదా అధ్యక్ష. దయచేసి ఏంటంటే వారు మాట్లాడనివ్వండి, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ బయటికి పోయి మీ మీద బ్లేమ్ చేసి మరి ఈ రకంగా చేయడం అనేది బాధ్యత రహితం. దయచేసి ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ మీరు పద్దుల మీద మీకు అవకాశం ఇచ్చారు, మీరు అది మాట్లాడుకోవచ్చు. కాబట్టి దయచేసి సిఎల్పి లీడర్ గారు కూడా మీరు కూడా దయచేసి మీ సభ్యులని మీరు మాట్లాడేటప్పుడు కూడా అసలు విషయాన్ని పక్కన దారి పట్టించే ప్రయత్నం చేయకండి దయచేసి. థ్యాంక్ యూ. ప్లీజ్ కంక్లూడ్. అదే అధ్యక్ష సుమన్ ప్లీజ్, సుమన్ సుమన్ అధ్యక్ష ప్లీజ్ కోఆపరేట్, అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. నన్ను కాంట్రాక్టర్ అన్న బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే గతంలో నేను కాంట్రాక్టర్ ఉంటే కాబట్టి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే నాకున్న అనుభవాన్ని నాలెడ్జ్ని మన రాష్ట్రం కోసం వాడుతున్నాం అధ్యక్ష. కాంట్రాక్టర్ అన్న బాధలేదు అధ్యక్ష. మరి పొద్దున్నాక పేకాట ఆడిన మంత్రులు కాగానే నేను ఎమ్మెల్యే కాకూడదు అధ్యక్ష. ఈ మంత్రి గారు పేకాట ఆడతారు అధ్యక్ష, పొద్దున్న లేస్తే నన్ను కాంట్రాక్టర్ అంటారు అధ్యక్ష, నన్ను కాంట్రాక్టర్ అధ్యక్ష. కాంట్రాక్ట్ ఒక సభ్యుని పట్టుకొని కాంట్రాక్ట్. పద్మదేవేందర్ రెడ్డి గారు, పద్మదేవేందర్ రెడ్డి గారు, నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్, ఐఎమ్ నాట్ గివింగ్. పద్మదేవేందర్ రెడ్డి గారు ప్లీజ్, ఐఎమ్ నాట్ అలవింగ్, ఐఎమ్ నాట్ అలవింగ్. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు. సార్ రాజగోపాల్ రెడ్డి గారు చాలా చాలా జగుస్పాకరంగా మాట్లాడుతున్నారు సార్. ఆ భాష ఈ సభలో వాడకూడని భాష వారు మాట్లాడుతున్నారు, వారికి అది భావ్యం కాదు. ఒక సభ్యుడి గురించి అలా పదం వాడుతూ అలా మాట్లాడడం భావ్యం కాదు. సీనియర్ సభ్యులు వారు మంత్రివర్యులు, దయచేసి వారు వాడినటువంటి ఆ భాష ఆ మాటల్ని రికార్డుల నుంచి తక్షణమే తొలగించాలి సార్. వారు కూడా వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి తమ ద్వారా వారిని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. వారు రాజగోపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి మాట్లాడినటువంటి మాటలను రికార్డు తొలగించబడుతుంది. కాంట్రాక్ట్ తప్పేముందండి, కాంట్రాక్ట్. పద్మదేవేందర్ రెడ్డి గారు ప్లీజ్, ప్లీజ్ పద్మదేవేందర్ రెడ్డి గారు, పద్మదేవేందర్ రెడ్డి గారు అధ్యక్ష సభను ఆర్డర్ లో ఉంచండి అధ్యక్ష. పద్మదేవేందర్ రెడ్డి గారు అధ్యక్ష వారిని కూర్చోమనండి అధ్యక్ష. ఒక్కసారి సార్ శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ మంత్రి